అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథి టీజీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. కర్నూలు ఒక ప్రత్యేకత ఉంది. కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర కానీ, కర్నూలు ప్రాంత వాసులు కానీ, కర్నూలులో ప్రీ రిలీజ్ దర్వయారా సాంగ్ ఇట్లాంటివి రిలీజ్ అయిండేవి కానీ 100% సక్సెస్ఫుల్ స్టోరీ ఉన్నది. అదే కర్నూలు యొక్క గొప్పతనం, కర్నూలు ప్రాంత గొప్పతనం. విశ్వప్రసాద్ గారు మన అమెరికాలో ఉంటూ ఇక్కడ నంబర్1 ప్రొడ్యూసర్గా ఎదిగే దాంట్లో మా ఫ్యామిలీ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్, ఈ ప్రాంతం వాడు. మరి ఇలాంటి సినిమాలు చేసి చూపాలంటే ఒక విశ్వప్రసాదే చూపగలడు. అన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్లో ముందుకు వెళ్తున్నాడు, సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తున్నాడు. విల్ విష్ హిమ్. మనవాడు కాబట్టి, మన బ్రదర్ కాబట్టి అందరూ ఇలాంటి సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా గొప్పగా సినిమాలు తీసేదానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే డైరెక్టర్ శ్రీవాస్ గారు ఉన్నారు, చాలా ఫిల్మ్స్ తీశారు. ఈ ఫిలిం కూడా పూజప్పుడు నేను పిలిచారు, వెళ్ళాను శ్రీవాస్ గారు. మరి ఎప్పుడు ఈ ప్రాంతాన్ని బేస్ తీసుకొని ఫిలింలు కొద్దిగా తీస్తుంటారు కాబట్టి వారు కూడా ఎప్పుడు హ్యాపీ సినిమాలు, సినిమా చూస్తే హ్యాపీగా ఉండేది అట్లా తీస్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన కూడా ఎప్పుడు సక్సెస్ఫుల్ స్టోరీగా నడుస్తూ ఉంది. ఇంకా గోపీచంద్ గారు ఉన్నారు, గోపి గారు పేరు, గోపి గారు సినిమా వచ్చే రామబాణం. క్యారెక్టర్ పేరుకు క్యారెక్టర్కు డిఫరెంట్ అన్నమాట ఇప్పుడు యాక్టింగ్లో. మరి గోపి గారు చాలా సినిమాలు, చాలా మూవీస్ మీరు చూసింటారు, నేను చూశాను. మన ప్రాంతానికి సుపరిచితులు. మన ఒంగోలు అంటే మన పక్కనే రాయలసీమ బ్లడ్ ఉంది ఆయన కూడా, గోపీచంద్ గారికి. అందుకే ఆయన ఎనర్జెటిక్ లెవెల్ బ్రహ్మాండంగా ఉంటుంది. యూ హవ్ సీన్ దట్ వన్ జస్ట్ నౌ, సాంగ్ చూశారు మీరు. ఎనర్జెటిక్ లెవెల్ మన రాయలసీమ వాసులకి ఎలా ఉంటుందో అలాంటి ఎనర్జెటిక్ లెవెల్ ఉన్నది. మరి వారిని అభినందిస్తూ అలాగే డింపుల్ ఉండే వాళ్ళందరూ బాగుంటారు. ఈ అమ్మాయి పేరులోనే డింపుల్ పెట్టుకున్నది కాబట్టి ఈ అమ్మాయిది కూడా సక్సెస్ఫుల్ స్టోరీగా నడుస్తుంది. ఐ కెన్ సే విషింగ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇలాంటి మంచి సినిమాలు అలాగే మా ప్రాంతంలో డైరెక్ట్ ఈ రిలీజ్ ప్రీ రిలీజ్ చేయటము ఇవంతా మనకు ఒక సంతోషాన్ని ఇస్తుంది మన ప్రజలకందరికీ. సో మా అందరు ప్రజలు ఈ సినిమాని 4-5 సార్లు చూసి సక్సెస్ఫుల్ స్టోరీ రన్ చేయాలని, మరీ ప్రాంతానికి వచ్చే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ లక్, థ్యాంక్ యూ.